అని చెప్పని కూడా ఆయనే. 30 తారీఖు క్యాంపు మీరందరూ. మా వెంకటరమణ నర్సింగ్ హోము పెట్టి 50వ సంవత్సరంలోకి అడుగుడుతున్న సందర్భంగా, అంటే గోల్డెన్ జూబ్లీ సందర్భంగా, మా హాస్పిటల్ యాజమాన్యం, మా నాన్నగారు డాక్టర్ కేవీ రమణారావు గారు, అలానే మేము అందరం కలిసి ఆ రోజు ఒక ఫ్రీ మెడికల్ క్యాంపు బయట కాకుండా మన హాస్పిటల్ ప్రెమిసెస్లోనే మార్నింగ్ 9 గంటలకి స్టార్ట్ చేసి ఓపీ ఫ్రీగా చూడటం జరుగుతూ ఉంది. అలానే మెడిసిన్స్ ల్యాబ్లో కూడా వాళ్ళకి తక్కువలో ఖర్చులో అయ్యేట్టుగా మందులు కానీ ల్యాబ్ కానీ చేయడం జరుగుతూ ఉంది. సో దానికి సంబంధించి ఈ 50 సంవత్సరాల జర్నీలో ఫస్ట్ మా నాన్నగారు 1969 ఆగస్ట్ 30 స్టార్ట్ చేసి ఇదే ప్రిమిసెస్లో ఒక 20 బెడ్లతోటి హాస్పిటల్ స్టార్ట్ చేసి ఈరోజు 125 బెడ్లకి రావడం, మాకు ఈ ప్రజల సహకారం, అంటే మేము ఒక కార్పొరేట్ సెటప్లోకి వచ్చినా ఇప్పుడు కానీ ఒక ఫ్యామిలీ హాస్పిటల్లానే మేము చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఎక్కడ కార్పొరేట్ దానికి తగ్గకుండా తక్కువ ఖర్చులో అందుబాటులో ఉండేటట్టు మన ప్రజలకి, మాకున్న ఆ రిలేషన్, మాకున్న ప్రజల్లో మాకున్న పరిచయాలని పెంచుకుంటూ మా హాస్పిటల్ తరఫున అతి తక్కువ ఖర్చులో వైద్యం చేస్తూ జరుగుతుంది. కాకపోతే ఈ 50వ సంవత్సరం నుంచి మేము ఇంకా కొద్దిగా ఏంటంటే హాస్పిటల్ని కొద్దిగా పెద్దది చేయాలని, ఇప్పుడున్న 15 మంది డాక్టర్లు కాకుండా ఇంకొక 4-5 స్పెషాలిటీస్ పెంచుకొని MRI ఇట్లాంటివి కూడా తీసుకొచ్చి కొద్దిగా హాస్పిటల్ని ఇంకొద్దిగా పెంచుకోవాలన్న ఆలోచనలో ఉన్నాం అందరం యాజమాన్యం. ప్రముఖులు మన మినిస్టర్ గారు సిద్ధా రాఘవరావు గారు, తర్వాత జనార్దన్ గారు లోకల్ MLA, తర్వాత మన MLC బలరామ కృష్ణమూర్తి గారు, తర్వాత MLC మన మాగుండ శ్రీనివాసరెడ్డి గారు, వారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు US ఉన్నారు, 29 వస్తాను, వస్తే 100% వస్తానని చెప్పారు. అట్లానే మిగతా వెంకటేష్, తర్వాత సిద్ధ, సుధీరు, సత్య, అందరినీ, మిగతా వాళ్ళందరినీ, అంటే డాక్టర్ మన కందుకూరు XMLA డాక్టర్ గారిని, తర్వాత మన మన్నే రవీంద్ర గారిని అందరినీ పిలవడం జరిగింది. నెల 30వ తారీఖున మా హాస్పిటల్ ఈ 50వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. దానికి ముందలుగా 9 గంటల నుంచి ఇది ప్రారంభం అవుతుంది. ఈ 30th ఈ ఫ్రీ మెడికల్ క్యాంపు, తర్వాత వాళ్ళకి హాస్పిటల్లో ఉన్న సౌకర్యాలన్నీ కూడా తక్కువ రాయితీతో వీలైనంత వరకు ప్రొవైడ్ చేయదలుచుకున్నాము ఆ రోజున. తర్వాత మా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, మా పేషెంట్స్ అందరికి కూడా మేము ఇక్కడ చిన్న విందు భోజనం కూడా అరేంజ్ చేయబడింది. తర్వాత ఈ హాస్పిటల్ 69 నుంచి ఇప్పటి వరకు ఎంతో అభివృద్ధితో ముందుకు తీసుకెళ్తూ వచ్చాం. చాలా లోటుపాట్లతో కూడా ఇవన్నీ